ఏ ఎన్నికల్లో అయినా గెలుపు సాధిస్తున్న టీఆర్ఎస్ మున్సిపల్స్ లో కూడా విజయం ఖాయమని నమ్ముతోంది. అయినా సరే ఎన్నికలను మాత్రం సీరియస్ గానే తీసుకుంటోంది. రెబల్స్ ని ఒప్పిస్తూ ప్రజలను మెప్పించి మున్సిపాలిటీలో పాగా వేయడానికి పావులు కదుపుతోంది. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో రెబల్స్ సెగ టీఆర్ఎస్ కి తగులుతోంది. కాంగ్రెస్ బీజేపీలతో ఒరిగేది ఏం లేదంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది. మున్సిపల్ ఎన్నికల బాధ్యత అంతా ఎమ్మెల్యేలకు అప్పగించింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర కార్యవర్గంకు, ఎమ్మెల్యేలకు మున్సిపల్స్పై దిశానిర్దేశం చేశారు. ఇటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది టీఆర్ఎస్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి నివేదికలు తెప్పించుకుంది టీఆర్ఎస్. అభ్యర్థుల ఎంపిక నుంచి అంతా ఎమ్మెల్యేలే చూసుకోవాలని టీఆర్ఎస్ తేల్చి చెప్పింది. కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను మున్సిపల్స్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇటు సీఏఏ అంశంను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని నేతలను ఆదేశించింది టీఆర్ఎస్. కేవలం స్థానిక అంశాలను, అభివృద్ధి నినాదంను ఓటర్ల వద్దకు తీసుకెళ్లే పనిలో ఉంది గులాబీ పార్టీ. కఠినమైన మున్సిపల్ చట్టంను తీసుకొచ్చామని, వీటితో పట్టణాలు అభివృద్ధి చెందుతాయని, పురపాలన మరింత మెరుగవుతుందని టీఆర్ఎస్ ప్రచారంలో ఓటర్ల దృష్టికి తీసుకెళ్తోంది. ఏ ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని కేసీఆర్ హెచ్చరించారు. దీంతో మంత్రులు మున్సిపల్స్ ను సీరియస్ గా తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేస్తోంది. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ బీజేపీలు పట్టణాభివృద్ధికి చేసింది ఏం లేదని విమర్శిస్తోంది గులాబీ పార్టీ. ఇటు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదని బీజేపీని ఇరుకున పెడుతోంది. 10 నుంచి 15 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీజేపీలు లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శిస్తోంది టీఆర్ఎస్. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో మున్సిపల్స్ లో టీఆర్ఎస్ కి రెబల్స్ సెగ తగిలింది. భారీ స్థాయిలో రెబల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. రెబల్స్ ను బుజ్జగించింది టీఆర్ఎస్. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ రెబల్స్ బరిలో ఉన్నారు. కొల్లాపూర్, ఇల్లెందు మున్సిపాలిటీలో ఎక్కువగా రెబల్స్ బరిలో ఉన్నారు. రెబల్స్ సమస్య 90% తీరిపోయిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. బహుళ నాయకత్వం ఉన్న పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ రెబల్స్ మధ్య పోరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడికక్కడ స్థానికంగా మేనిఫెస్టోలు విడుదల చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది టీఆర్ఎస్. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ అక్కడి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. సొంత జిల్లాలో ఉన్న సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధిస్తామన్న ధీమా టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది.